టోనీ పిచ్చుక లూసీ పావురం ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. అయితే తన తల్లి మాత్రం వేరు. టోనీ లూసీని సవత తల్లికి పుట్టిన బిడ్డ అని చిన్న చూపు చూస్తూ ఉంటుంది. రోజులు గడిచాయి. టోనీకి పెళ్లి జరుగుతుంది. టోనీ కాపురం చాలా సంతోషంగా ఉంది. అయితే వాళ్ళ అత్తగారు టోనీతో, అమ్మాయి, మొదటి కాన్పు కాబట్టి నువ్వు ఖచ్చితంగా మీ అమ్మగారింట్లో ఉంటే మనకు చాలా శుభం జరుగుతుంది. టోనీ తన మనసులో, నేను చాలా కష్టాలు అనుభవించాను అక్కడ. నేను మళ్ళీ అక్కడికి వెళ్తే నన్ను వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. ఈ విషయం అత్తగారికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, దేని గురించి ఆలోచిస్తున్నావు? అందుకు టోనీ, ఏం లేదు అత్తయ్య, మీరు ఏదో చెప్తున్నారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. మొదటి కాన్పు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదత్తయ్య. మీరు ఏమీ అనుకోకపోతే నేను ఇక్కడే ఉంటాను. టోనీ భర్త అక్కడికి వచ్చి, ఏంటి మా అమ్మ చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? మన పిల్లలు మంచిగా ఉండాలి. మనం మంచిగా ఉండాలంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కదా. అందుకు తను, సరే అండి అని అంటుంది. తర్వాత టోనీని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తాడు భర్త. ఆ ఇంట్లో ఉన్న చెల్లెలు లూసి, కొంచెమైనా బుద్ధి ఉందా లేదా నీకు? మళ్ళీ మళ్ళీ ఎందుకు ఊరికే మా ఇంటికి వస్తావు చెప్పు అని వచ్చి రాకముందే గొడవ పెట్టుకుని తిట్టడం మొదలు పెడుతుంది. ఆ మాట వినగానే తను, అది కాదమ్మా, ఇప్పుడు నేను గర్భవతిని, ఈ సమయంలో నన్ను ఇక్కడ ఉండమన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను, లేదంటే వచ్చేదాన్ని కాదు కదా అని బాధగా చెప్తుంది. ఆ మాట వినగానే తల్లి అక్కడికి వచ్చి, సర్లే సర్లే వదిలే, మంచి పని చేశావు అంటూ లోపలికి పిలుస్తుంది. ఆమె లోపలికి వెళ్ళిన వెంటనే తల్లి కూతురు ఇద్దరు, ఎందుకమ్మా తనని లోపలికి రమ్మని పిలిచావు? ఎందుకు నువ్వు తన గురించి ఏదో ఆలోచిస్తున్నావు? నిజం చెప్పు అని అంటుంది. అందుకు తను, ఓసే పిచ్చిదానా, నేను ఆలోచించేది ఎప్పుడూ నీ గురించే. నేనెప్పుడూ దానిని ఆసనమే కోరుకుంటాను. వాళ్ళ అత్తగారికి చాలా డబ్బులు, కుటుంబం, ఆ సంబంధం నీకు చేయాల్సింది. కానీ మీ నాన్న తనకి చేశాడు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. తన అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాను. ఇదే మంచి అవకాశం. దాని అడ్డు తొలగించుకుంటే తర్వాత నువ్వు ఆ ఇంటి కోడలవుతావు. అందుకు తను, మంచి ప్లాన్ వేశావమ్మా, నీకున్న తెలివితేటలు నాకు లేవు అని ఇద్దరు మాట్లాడుకుని పెద్దగా నవ్వుకుంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు నుంచి గర్భవతి అని కూడా లేకుండా ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. పిన్ని, కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది, పనులు ఎక్కువ చేయలేకపోతున్నాను, చెల్లిని నాకు సహాయం చెయ్యమని చెప్పు అని అడుగుతుంది. అందుకు తను, అది ఎప్పుడు సహాయం చేసిందని చెప్పు, కష్టమైనా నష్టమైనా నువ్వే చేసుకోవాలి, తప్పదు అని అంటుంది. తను చేసేది ఏమీ లేక కష్టపడి ఆ పనులు మొత్తం చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు లూసీ ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. అప్పుడే టోనీ బొంగతో నీళ్లు తీసుకుని వస్తుంది. కావాలని చెప్పి మరింత ఊపుగా వెళ్ళి తనని గట్టిగా ఢీకొంటుంది లూసీ. టోనీకి దెబ్బ తగిలి అమ్మ అంటూ పెద్దగా అరిచింది. పక్కన గిలగిలా కొట్టుకుంటున్న తల్లి కూతుళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటారు. కానీ ఎవరూ కూడా తన దగ్గరికి వెళ్లరు. ఒక 2 నిమిషాల తర్వాత మాటలు లేకుండా పడుకుంటుంది. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ చీచుకాకి, నేను చూస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది. తను చూస్తుంది. బయటకు వచ్చే వాళ్లతో, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు, చాలా ప్రమాదం నుంచి వాళ్ళిద్దరు కూడా బయటపడ్డారు, అంటే మీరు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, పనులు వాళ్ళతో ఎక్కువ చేయించొద్దు అని చెప్తుంది. అందుకు వాళ్ళిద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకుని సరే అని అంటారు. అలా ఆమె వెళ్ళిన తర్వాత, బిడ్డతో సహజ వస్తుందని అనుకుంటే బ్రతికే ఉంది, దీన్ని ఇక్కడే చంపేద్దాం, లేదంటే చాలా సమస్యలే వస్తాయి, అది ఎవరికన్నా మన గురించి చెప్తే ఇంకా మన పనే అయిపోయినట్టే అని ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. అప్పటికే అక్కడ టోనీ ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోయిందని వాళ్ళు చాలా కంగారు పడతారు. ఇంతలో టోనీ భర్త కనబడతాడు. ఏంటి, నా భార్యను చంపడానికి వెతుకుతున్నారా? చాలా మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరేంటో, మీ నిజ స్వరూపాలేంటో నాకు బాగా అర్థమైంది. నేను నా భార్యను ఇక్కడికి పంపించి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటారు. వాళ్ళిద్దరూ కూడా అతను ఎలా వచ్చాడో అని అనుకుంటూ ఉంటారు. అతను, ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? నేను మీ ఇంటికి వెళ్తే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు నా భార్య పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లామని చెప్పారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీ ఇద్దరి మాటలు నేను విన్నాను, అందుకే నా భార్యను కనబడకుండా చేశాను. మీరు కనికరం లేనివారని నాకు బాగా అర్థమైంది. నేను మిమ్మల్ని పాపమని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, లేదంటే పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని కటకటాల పాలు చేసేవాణ్ణి అని తిట్టి కోపంగా వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ కూడా, అయ్యో ఎంత పని జరిగిపోయింది, వాడు మంచివాడు కాబట్టి మనల్ని వదిలేశాడు, లేదంటే మన బతుకులు నాశనం అయ్యాయి అంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి టోనీ తన అత్తగారింట్లో ఉంటుంది.
కొన్ని రోజుల తర్వాత తన బిడ్డకు జన్మనిస్తుంది. సంతోషంగా ఆ బిడ్డను చూసుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ ఇంటికి ఇంటికి మధ్య రాకపోకలు అస్సలు ఉండవు. జరిగిన విషయం ఏంటో అన్ని తెలుసుకున్న తూని తండ్రి చాలా బాధపడుతూ కూతురు అల్లుడుతూ, వాళ్ళిద్దరు ఇంత కఠినంగా ప్రవర్తిస్తారని నేను అస్సలు ఊహించలేదు. వాళ్ల బదులు నేను మీకు క్షమాపణ కోరుకుంటున్నాను. నా బిడ్డకు ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా జరిగితే అంటూ ఏడుస్తాడు. వాళ్ళిద్దరూ, మీరెందుకు బాధపడడం వదిలేయండి, వాళ్ళు మారితే బాగానే ఉంటుంది, మారకపోతే భగవంతుడే వాళ్లకు శిక్ష వేస్తాడు అని ధైర్యం చెప్పి ఓదారుస్తాడు. ఇక అతను చాలా సమయం అక్కడ గడిపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి మనవడు కూతురు అల్లుణ్ణి చూసుకుంటూ అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ తన జీవితం గడిపేస్తూ ఉంటాడు. అత్యాశకు పోయిన తల్లికి లూసీ పెద్ద భయంకరమైన సంఘటన చూపిస్తుంది. అమ్మకు తను ఒక పేదింటి వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. తల్లి ఆ విషయమే చాలా బాధపడుతుంది. వాళ్ల కోసం ఎక్కడ వెతికినా కూడా వాళ్ళు ఎక్కడా దొరకరు. లబోదివోమంటూ ఏడుస్తుంది. తండ్రి చేసిన పాపాలకి తగిన శిక్ష వేశాడు భగవంతుడు అంటూ నవ్వుకుంటాడు. మాయా అనే కొంగ తన సవతి తల్లి దగ్గర ఉంటుంది. సవతి తల్లి గద్ద ఒక హోటల్ నడుపుతూ ఉంటుంది. దాంట్లో అన్ని పనులు మాయ చేత చేయిస్తూ ఉంటుంది. తనకి ఒక్క క్షణం కూడా తీరిక ఉండేది కాదు. అవన్నీ పనులు చేయలేక తను ఇప్పుడు చాలా బాగా ఇబ్బంది పడుతూ ఏడుస్తూ బాధపడుతూ పని రోజులు చాలా ఉన్నాయి. ఎందుకు ఇలాంటి కష్టం? పని వాళ్ళని పెట్టుకోవాలంటే పెట్టుకోదు, నా చేత పనులన్నీ చేయిస్తుంది. నా సవతి తల్లి, నాకు అమ్మ ఉంటే ఇలా ఉండేదే కాదు కదా. మా నాన్నకి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేదు. తన కూతురు బాగా చదువుకోవాలి, నేను మాత్రం ఇలా వంటింటికే పరిమితం అవ్వాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో తల్లి అక్కడికి వచ్చి, ఓసై ఓసై, ఏందే నన్ను తిట్టుకుంటూ కూర్చున్నావు? దొంగ మొహందానా, నీకు కొంచెం కూడా బుద్ధి లేకుండా పోతోంది. నీకు బాగా ఒళ్ళు బాగా కొవ్వెక్కింది కదా అంటూ చాలా కోపంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇక్కడ ఎవరూ పడరు. నేను పడిన కష్టాలు బాధలు చాలు, నేను దూరంగా వెళ్ళిపోతాను. నా చేతిలో విద్య ఉంది, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సవతి తల్లి కోపంగా, ఓసై ఓసై ఆగవే ఓసై ఆగవే అంటూ పిలుస్తూ ఉంటుంది. తన మనసులో, అమ్మో ఇది వెళ్ళిపోతే మాకు చాలా కష్టమైపోతుంది, ఓసై ఆగవే అంటూ తన వెనకాలే వెళ్తుంది. కాను తను కనిపించదు. చాలా భయంతో వెనక్కి తిరిగి వస్తుంది. అక్కడ తన భర్త, ఎంతో మంది వచ్చి కూర్చున్నారు, హోటల్లో ఇంతవరకు భోజనం సిద్ధం చేయలేదా? ఇంకెక్కడ భోజనం? నీ కూతురు ఇల్లు వదిలిపెట్టి వారిపోయింది. అమ్మయ్య మంచి పని చేసింది, ఇక నువ్వు నీ పని చేసుకుంటావో లేదో నీ ఇష్టం అని వదిలేసి తను కూర్చుంటాడు. సచ్చినట్టుగా సవతి తల్లి అన్ని పనులు చేసుకుని అక్కడ హోటల్కి వచ్చిన వాళ్లకు అందజేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి బాగా బుద్ధి వచ్చి, నిజంగా నేను దాన్ని చాలా హింస పెట్టాను, ఈరోజు నాకు బాగా అర్థమవుతుంది, అది ఎక్కడికి వెళ్ళిందో ఏమో, మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అని తనని తలుచుకుంటూ, ఒకవేళ తిరిగి వస్తే నేను ఇలా తనను చిత్రహింసలు పెట్టను, తనకు సహాయం చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. కానీ అప్పటికే సమయం మించిపోతుంది. తను గ్రహించలేకపోయింది. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన మాయ తన స్నేహితురాలైన మైనాకాకి దగ్గరికి వెళ్తుంది. తనతో, మైనా నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను, మా పిన్ని పెట్టే బాధలు నేను భరించలేను, ఇక్కడ ఏదైనా పని చేసుకుందామని అనుకుంటున్నాను. అందుకు తన స్నేహితురాలు, తప్పకుండా మిత్రమా, నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వే ఎన్ని రోజులు రమ్మన్నా కూడా నా దగ్గరికి రాలేదు, ఇప్పుడు వచ్చాను కదా మిత్రమా. అవును, ఒక మాట అడుగుతాను. ఏమీ అనుకోకు. నేను ఏమీ అనుకోను మిత్రమా, నువ్వు అడగాల్సింది మొహమాటం లేకుండా ముక్కుసూటిగా అడుగు, చెప్తాను. ఈ ఇంటికి అద్దె కట్టాలంటే చాలా ఉంటుంది, నువ్వు ఎలా కడుతున్నావు? ఒక్కదానివి ఇంట్లో ఉండి ఏం చేయవు? ఎలా నీకు ఇల్లు గడుస్తుందో నాకు అర్థం కావడం లేదు. అందుకు మైన, ఓసే పిచ్చి మొహందాన, ఎక్కడున్నావు, ఇంకా ఇల్లు నాది, నా సొంత ఇల్లు, ఇదంతా కేవలం ఒక మహర్షి ఇచ్చిన పుణ్యం, నువ్వు ఇలారా నాతో పాటు అంటూ వంటగది చూపిస్తుంది. అక్కడ వంటగదిలో ఒక సిలిండర్ ఉంటుంది. ఆ సిలిండర్కి కళ్ళు నోరు ముక్కు అన్నీ ఉంటాయి. తనని చూసి, ఓసే సిలిండర్కి పెయింటింగ్ బాగాలే వేశావు, అది చాలా బాగుంది అని అంటుంది మాయ. ఇంట్లో సిలిండర్ పెద్దగా నవ్వడం మొదలు పెడుతుంది. ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నావు? తను ఏమీ నాకు పెయింటింగ్ వేయలేదు, నేను మాయా గ్యాస్ సిలిండర్ని, నేను ఏం కావాలన్నా అందజేస్తాను, ఎవరికీ కాదు లేదు అనను అని అంటుంది.
అందుకు తాను ఇదంతా నిజమా, చాలా విచిత్రంగా ఉంది, ఇలాంటివి పుస్తకాల్లో కథల్లో ఎప్పుడూ చూశాను, కళ్ళారా చూడడం చాలా ఆశ్చర్యంగా వింతగా ఉంది అని అంటుంది. పైగా సిలిండర్, నేను అందరికీ సహాయం చేస్తాను మిత్రమా, నీ కోరిక ఏంటో నువ్వు చెప్పు, నీకు సహాయం చేస్తాను. ఏంటి అలా ఉండిపోయావు, నీకు వరం కావాలా లేదా చెప్పు, నీకు ఏ వరం కావాలో కోరికో అది జరుగుతుంది. అందుకు మాయా, అడుగుతాను ఒక నిమిషం, నాకు నీలాంటి ఒక మాయా సిలిండర్ ఇవ్వు చాలు, దాంతో నేను ఒక హోటల్ పెట్టుకుని నా పాటికి నేను సంతోషంగా బతుకుతాను. అందుకు తాను, ఓ తప్పకుండా ఇస్తాను, ఇదిగో నా రాగి, నీతో మాట్లాడగలదు, నీకు ఏది కావాలంటే అది ఇవ్వగలదు అని అంటుంది. తను చాలా సంతోషపడుతూ ఆ మాయా సిలిండర్ ప్రత్యక్షం చేసిన మరో సిలిండర్ని తీసుకుని చాలా చాలా కృతజ్ఞతలు అంటూ దాన్ని తీసుకుంటుంది. స్నేహితురాలైన మైనాకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది మాయా. ఇక మరుసటి రోజు నుంచి మాయా కొత్తగా ఒక హోటల్ని ఏర్పాటు చేస్తుంది. అక్కడ ఎవరికి ఏది కావాలంటే అది ఆర్డర్ తీసుకుని లోపలికి వెళ్ళి మాయా సిలిండర్తో, నాకు వేడివేడి బిర్యానీ కావాలి, వేడివేడి సమోసా కావాలి, అలా ప్రతిదానికి ఏం కావాలంటే అది తనను అడగడం, ఏం కావాలో దాన్ని ప్రత్యక్షం చేయడం జరుగుతూ ఉంటుంది. అలా ఆ హోటల్కి ఒక మంచి పేరు వస్తుంది. ఆ మాయా సిలిండర్ పుణ్యమా అంటూ చాలా డబ్బు సంపాదిస్తుంది మాయా. అలా కొన్ని రోజుల తర్వాత చాలా హోటళ్లు ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత తన కూతురు గొప్పతనం గురించి తెలుస్తుంది. తన తండ్రి, సావతి తల్లి ఇద్దరు కూడా మాయా దగ్గరికి వెళ్తారు. నాన్న బాగున్నారా, చాలా రోజుల తర్వాత నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది, ఇంతకు నీతో పాటు ఆమెందుకు వచ్చిందో చెప్పండి. అదేంటమ్మా అలా మాట్లాడతావు, ఎంత కాదనుకున్నా కూడా నేను నీ తల్లిని కాకుండా పోతానా, నువ్వు నా బిడ్డవి కాకుండా పోతావా అంటూ క్షమాపణ కోరుతూ ఏడుస్తుంది. తన మాటలకి మాయా, క్షమాపణ ఎందుకులే అమ్మా, ఇక్కడికి వరకు వచ్చారు అందుకు చాలా సంతోషం, ఇదే నా బంగ్లా హోటల్ అంటూ అన్నీ చూపిస్తుంది. తన స్నేహితురాలు చేసిన గొప్ప మేలు గురించి చెప్తూ ఆ మాయా సిలిండర్ను చూపిస్తుంది. దాన్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇక అప్పటి నుంచి వాళ్ళు కూడా అక్కడే ఉండి హోటల్ చూసుకుంటూ సంతోషంగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత తన రెండో కూతురు కూడా అక్కడికి తీసుకుని వస్తారు. ఈ ఇద్దరికి మంచి సంబంధాలు చూసి ఇద్దరికి ఒకేసారి ఒకే మండపంలో పెళ్లి చేయడం జరుగుతుంది. ఇక మాయా సిలిండర్తో, మిత్రమా నాకు ఇప్పటి వరకు సహాయం చేశావు, ఇక మీదటి కూడా నాకు నా చెల్లికి సహాయం చెయ్యి, మరో రెండు మాయా సిలిండర్లను ప్రత్యక్షం చెయ్యి అని అడుగుతుంది. అందుకు మాయా సిలిండర్ మరో రెండు సిలిండర్లను ప్రత్యక్షం చేస్తుంది.